ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಮಂಗಳಾನ ಅಂತ್ವಾ ಗಣಪತಿ ಮಹಾಭಾಮೇ ಕವಿಂ ಕವೀನಾಮವಸರಸ್ತವಾಂ ಜ್ಯೇಷ್ಠರಾಯಂ ಬ್ರಹ್ಮಣಂ ಬ್ರಹ್ಮಸ್ಪದ ಆನಸ್ಮಸಿತ ಶ್ರಾದ ಸಮಾರಂಭಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮ ಅಸ್ಮದಾಚಾರ ಪರ್ಯಂತಂ ಗುರುಪರಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಭಕ್ತಮಾಯಸಲ ವಿಜ್ಞಪ್ತಿ, ಈ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ ಪಾಲಂಗ ಶುದ್ಧ ದಶಮ ರೋಜುನು ಗಣಭವನ ಗ್ರಾಮಂಲೋ ಗ್ರಾಮದೇವತಗಾ ಪಿಲಿಸಿನ ಶ್ರೀ ದಂಡುಮಾರಮ್ಮವಾರು ಜಾತ್ರ ಮೊದಲವುತ್ತಿ. ಅಸಲ ಈ ದಂಡುಮಾರಮ್ಮವಾರು ಅಂತಾ ತಿಳಿಯನ ರೋಗಂತೋ ವಿಚಿತ್ರಮೇನ ಮರಣಾಲತೋ ಬಾಧಪಡುತ್ತೂ ಅಕಾಲಂಗ ಜನಾಲು ಪ್ರಾಣಾಲು ಕೊಲ್ಪೋತೂ ಉಂಡೇವರಟ. ಆ ಸಮಯಂಲೋ ಈ ಮಾರಮ್ಮ ಅಮ್ಮವಾರು ಇಕ್ಕಡ ವೆಲಿಸಿಂದಿ. ಅದು ಎಲ್ಲ ಜರಿಗಿಂದಂತೆ, ಮಹಾರಾಷ್ಟ್ರ ನುಂಚಿ ಒಕ ತಂಡ ಈ ಗ್ರಾಮಕ್ಕೆ ವಲಸೊಚ್ಚಿದ್ದಟ. ಆ ವಲಸೊಚ್ಚಿನ ತಂಡತೋ ಈ ಅಮ್ಮವಾರು ಅಕ್ಕಡ ನುಂಚಿ ಇಕ್ಕಡ ವಚ್ಚಿಂದನ ಮಾ ಪೂರ್ವಿಕರು ಚೆಪ್ಪಿನಾರು. ರೋಗಾಲತೋ ವಿಚಿತ್ರಮೇನ ವ್ಯಾಧులతో ಪೋರಾಡಿ ದಂಡೆತ್ತಿ ವಚ್ಚಿಂದು ಕಾಬಟ್ಟಿ ದಂಡುಮಾರಮ್ಮ ಅಯ್ಯಿ ಇಕ್ಕಡ ವೆಲಿಸಿಂದಿ. ಇಪ್ಪುಡು ಉನ್ನ ದೇವಾಲಯ ಪ್ರಾಂತಂಲೋನೇ ಇಲ್ಲು ನಿರ್ಮಾಣಂ ಕೋಸಂ ತವ್ವುತುండగా ఈ పాటిదిబ్బల వారి వీధిగా ప్రసిద్ధి చెందిన ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయ ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేతుండగా ఈ అమ్మవారి శిలారూపం ఇక్కడ వెలిసింది. అప్పుడే అమ్మవారు ప్రజలు కనపడి, నేను ఇక్కడ ఉన్నాను, మీ క్షేమం కోరి మీకోసం నేను వెలిసాను కాబట్టి ఇక్కడే నేను ఉంటాను, నన్ను తీయద్దని చెప్పగా అమ్మవారికి ఇక్కడే తాత్కాలికమైన గృహ దేవాలయ నిర్మాణం నిర్మించారు. తదుపరి గానుగు సిమ్మిడితో దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయంలో ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన రోజే పాలంగుణ శుద్ధ దశమి ఆర్ద్ర నక్షత్రంగా చెప్పబడుచున్నది. ఆ రోజే ఈ అమ్మవారి జాతర ఇక్కడ ఎప్పుడు చేస్తున్నారు. ఈ పాలంగుణ శుద్ధ దశమి రోజున ఈ జాతర అప్పటి నుంచి మా పూర్వీకుల నుంచి జరుగుతుంది. మేము స్మార్త వెల్లనాటి అర్చకులు సాంప్రదాయంగా ఈ అర్చనాది కార్యక్రమాలు చేయబడుతుంది. అమ్మవారిని ఆమ్నాయమందారంగా పేర్కొనబడిన ఎర్రమారిగా, స్త్రీ దేవతల సైన్యాధ్యక్షురాలుగా కూడా చెప్పేవారని మా పూర్వీకులు చెప్పేవారు. దేవతల యొక్క యుద్ధానికి సంబంధించిన స్త్రీ దేవతల యొక్క సైన్యాధ్యక్షురాలుగా ఈవిని కొలిచేవారట. తదుపరి కాలంలో మా పూర్వీకులు చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ అమ్మవారు నిత్యం గ్రామ సంచారం జరిగేదని, కోరిన కోరికలు చెప్పేదని, ఈ గ్రామంలో ఎటువంటి రోగాలు వచ్చినా అకాల మరణాలు వచ్చినా వాటిని ఎదుర్కొనేదని, కన్న తల్లి వెళ్ళే గ్రామాన్ని చూసుకునేదని. ఇప్పటికీ కూడా ఈ గ్రామ సంచారం జరుగుతుంది. ఈ గ్రామంలో ఈ అమ్మవారు వెలిసిన ప్రాంతంలోనే దేవాలయం నిర్మాణం చేసారు. తరువాత కాలంలో వేగేసిన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వేగేసిన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 2010లో దేవాలయాన్ని పునర్నిర్మించారు. అత్యంత సుందరంగా రమణీయంగా దేవాలయం పునర్నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అయితే తదుపరి కాలంలో దాతల సహకారంతో, ప్రజల సహకారంతో అమ్మవారిని పూర్తిగా రజత విగ్రహంగాను, రజత చీరగాను అమ్మవారిని రూపుదిద్దించారు. అత్యంత రంగరంగ వైభవంగా పాలంగుణ శుద్ధ దశమి రోజున అమ్మవారి జాతర జరుగుతున్నది. అంతేకాకుండా అమ్మవారికి నిత్యం ధూప దీప నైవేద్యాలు కూడా జరుగుతున్నాయి. గ్రామదేవత అనగా ప్రతి ఊరిలోనూ జరిగే ఆనవాయితీ ఏంటంటే, అందరూ కూడా అమ్మవారిని తాకి నమస్కరించి పాదాలు తాకి నిత్య నైవేద్యాలు సమర్పించుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ బ్రాహ్మణుల నుంచి అర్చనాధికారికులు నిత్య ధూపదేవ నైవేద్యాలు జరుగుతాయి. అది ఈ దేవాలయం ప్రత్యేకత. కేవలం బ్రాహ్మణ అర్చన జరిగే గ్రామదేవతగా చుట్టుపక్కల గ్రామంలో మంచి పేరుంది. అంతేకాదు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా, కల్పవల్లిగా ఈ అమ్మవారికి మంచి పేరుంది. ఈ గ్రామంలో నిత్య సంచారిగా పేర్కొన్న ఈ గ్రామదేవత మారమ్మ దర్శనించి భక్తులందరూ కూడా తరించవలసిందిగా కోరుచున్నాం. అంతేకాదు గ్రామంలో జరుగుతున్న ఈ అమ్మవారి జాతర భాగంగా పాలమ్మ శుద్ధ దశమి రోజున రాత్రి అమ్మవారి గౌడ గుడుపు చేస్తారు. ఈ గౌడ గుడుపు సేవ ముందు ఈ అమ్మవారిని గాజుల వారి ఆడపడుచుగా ఆ కుటుంబ వారు భావించి కొలించడం జరుగుతుంది. అందుకు ప్రతీకగా, అందుకు ఆచారంగా ఆ గాజుల వారి ఇంటి ఎందు ఈ అమ్మవారికి పౌడంపు సేవ ఏర్పాటు చేసి ఆ పౌడంపు పానుపు చేయించి ఆ అమ్మవారిని అక్కడి నుంచి దేవాలయానికి తీసుకురావడం, ఆ గణాచారికి అర్చన చేసి గౌడ గుడుపు సేవ మొదలుపెట్టడం మొదలవుతుంది. అది మొదలుకొని ఈ 5 రోజులు 6 రోజులు ఈ ఉత్సవాలు చేస్తారు. పౌర్ణమి రోజు రాత్రి బుక్క ఆడించి, పౌర్ణమి రోజు రాత్రి బుక్కతోటి దండాడింపు సేవగా చేసి అమ్మవారిని లోపల పెట్టడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం పాలకొండ
సో దశమి రోజు జరిగే ఉత్సవాలు అందు గాజులవారి కుటుంబం కూడా ఇందులో భాగస్వామ్య తరిస్తున్నారు. ఈ గ్రామాభివృద్ధికి తమంతు భాగంగా అన్ని కులాలు కూడా సహకరించి అభివృద్ధి చెందినాయి. ఈ అమ్మవారి జాతరలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. ఈ అమ్మవారికి జాతరలో భాగంగా అందరూ కూడా నైవేద్యాలు సమర్పించుకుని వారి వారి ఆచారం ప్రకారం మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. హరివంతత్ శతం. Thank you.